రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. జోగు రమేష్ తనయుడు, జోగు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి జోగు రమేష్ కుటుంబ సభ్యులపై ఇటీవలే కేసు నమోదైంది. ఈ మేరకు కేసులో ఏసీబీ మెరుపు వేగంతో దాడులు చేస్తూ అరెస్టులకు తెగరలేపింది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగు రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇంటిని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని 15 మంది అధికారులు రమేష్ ఇంటిని జల్లెడబెట్టారు. చోదాల్లో పలు రికార్డు డాక్యుమెంట్లను వారు పరిశీలించారు. అనంతరం కేసులో కీలక వ్యక్తి అయిన జోగు రమేష్ కుమారుడు జోగు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్లుగానే తాము కూడా భూమిని కొనుగోలు చేశామని, అందులో తప్పేముందని అన్నారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ జోగు రాజీవ్ మండిపడ్డారు. రైట్, ఏపీలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగు రమేష్ తనయుడు జోగు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి జోగు రమేష్ కుటుంబ సభ్యులపై ఇటీవలే కేసు నమోదైంది. ఈ మేరకు కేసులో ఏసీబీ మెరుపు వేగంతో దాడులు చేస్తూ అరెస్టులకు తెరలేపింది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగు రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటిని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని 15 మంది అధికారులు రమేష్ ఇంటిని జల్లెడపట్టారు. సోదాల్లో పలు రికార్డులు డాక్యుమెంట్లను వారు పరిశీలించారు. అనంతరం కేసులో కీలక వ్యక్తి అయిన జోగు రమేష్ కుమారుడు జోగు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనకు అరెస్టు చేశారని ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్లుగానే తాము కూడా భూమిని కొనుగోలు చేశామని, అందులో తప్పేముందని అన్నారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ జోగు రాజీవ్ ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. Thank you.